निर्णय तो वस्तु आरटीसी बस ढीको मरण जय तेलंगाणा निनादेस्ट इधर निराश तो वैसे मरणमा आ निर्णय चैतन्यवत युवक इकड़ मुझे रैलवे टिकट बुक् रिजर्वे ढिल्ली वेली ఢిల్లీ లో పార్లమెంట్ భవనం ఎదుట ఒక చెట్టును చూజ్ చేసుకొని సెలెక్ట్ చేసుకొని ఒక పెద్ద నోట్ రాసి సోనియా గాంధీకి మన్మోహన్ సింగ్ కు ఊరిపోసుకొని పార్లమెంట్ భవనం ఎదుట ఆయన ఆత్మహత్య చేసుకున్నాడు. దాదాపు వారం రోజులు ఆయన మదన పడ్డాడు. నిర్ణయం అంటే ఎంతగా నిర్ణయం అంటే ఈ వారం రోజుల్లో కూడా చాలా ఆశలు చాలా పరిణామాలు జరిగింటాయి. కానీ ఏది కూడా ఆయన నిర్ణయాన్ని మార్చలేకపోయింది. ఇక్కడ బిహెచ్ఎల్ దగ్గర బిహెచ్ఎల్ గేట్ దగ్గర పోలీసులంతా ఉన్నాడు. ఒక యువకుడు తాను పెట్రోల్ బాటిల్లో పోసుకొని పోలీసు మీద చల్లి తను చదువుకున్నాడు. పోలీసు మీద చల్లాడు, తను అంటించుకున్నాడు, పోలీసును పట్టుకున్నాడు. ఎంత గట్టి నిర్ణయం చూడండి, అంటే తాను చచ్చిపోతూ ఒక పోలీసును తను చంపుదాం అనుకున్నాడు. ఇది నిరాశనా? ఇది నిస్పృహనా? ఇది అసహనమా? నాకు అనిపిస్తుంది కాదు కాదు కాదు. ఇది ఒక పోరాట రూపం, ఇది ఒక పోరాట రూపం, ఒక పోరాట రూపంగా ఎంచుకున్నారు వాడు. సినిమాలో డాక్యుమెంటరీ సినిమాలో కంటా చక్రపాణి గారు చెప్తారు, ఆకాంక్షలు అభిరుచులు ఇవన్నిటికీ ఒక స్పష్టమైనటువంటి రాజకీయ నిర్దేశం లేకపోయినందువల్ల ఈ గ్యాప్ ఉంది. కమల గారు కూడా చాలా స్పష్టంగా చెప్పారు, ప్రజలకు నాయకులు మధ్య ఒక పెద్ద గ్యాప్ ఉంది, ఆ గ్యాప్ వల్ల ఇవన్నీ జరుగుతున్నాయని. నిజానికి నేను 69 ఉద్యమంలో పాల్గొన్నాను. అప్పుడు నా వయసు 17 సంవత్సరాలు, గ్రాడ్యుయేషన్ చేస్తుండేటువంటి వాడిని. మాకు అప్పుడు నిరాశ లేదు, నిస్పృహ లేదు. మాకు స్పష్టంగా తెలుసు మా శత్రువు కూడా. మా శత్రువు రాజ్యము, మా శత్రువు స్టేట్ గవర్నమెంటు, సెంట్రల్ గవర్నమెంటు. మా శత్రువు గవర్నమెంట్ రూపంలో ఉన్నటువంటి స్ట్రీట్ లైటు, స్ట్రీట్ లైట్ ఉంది, అది మాకు ప్రతీక ప్రభుత్వానికి. టెలిఫోన్ ఎక్స్చేంజెస్ ఉన్నాయి, అవి ప్రతీకలు. రైల్వే స్టేషన్ ఉన్నాయి, సెంట్రల్ గవర్నమెంట్ ప్రతీకలు. మాకు ఒక స్పష్టత ఉంది, మా శత్రువుడు తెలుసు. ఆ శత్రువు సెంట్రల్ గవర్నమెంటు, రాజ్యము, స్టేటు. స్టేటు రాజ్యం అనేటువంటి పరిభాషలో మాకు లేకపోయినప్పటికీ కూడా మాకు తెలుసు వీడు మా శత్రువు అని చెప్పేసి మేము స్ట్రీట్ లైట్స్ పనిగొట్టేటటువంటి మా సర్వారెడ్డి ఇంజనీరింగ్ స్టూడెంట్ చాలా ధైర్యంగా పెట్రోల్ మోసుకొని పోలీసులు అక్కడ ఉన్నారు తెలుసు. రైల్వే స్టేషన్ సిగ్నలింగ్ లోనికి వెళ్ళి దాన్ని పెట్రోల్ పోసి ఆ రైల్వే స్టేషన్ అంటుపెట్టాడు. అంటుపెట్టడంలో తన లోనే ఉండిపోయాడు, బయటకు రాలేకపోయాడు, చచ్చిపోయాడు. అయితే అట్లా మాకు శత్రువుడు తెలుసు. ఇప్పుడు శత్రువుడో తెలుస్తారో లేదు, ఆయన మధుయాస్కి మిత్రుడా శత్రుడా తెలియదు. తర్వాత వివేక్ మిత్రుడా శత్రుడు తెలియదు. V6 ఆయన మిత్రుడా శత్రుడు తెలియదు. ఎవరు మిత్రులు ఎవరో శత్రువు తెలియట్లేదు మనకు. అందరూ వచ్చేస్తారు, శివారి మీద ప్రమాణాలు చేస్తారు. తర్వాత మళ్ళీ ఢిల్లీ వెళ్తారు. ఢిల్లీ పార్లమెంటు మెట్ల మీద కూర్చొని తెలంగాణ జిందాబాద్ అంటారు. తర్వాత సోనియా గాంధీ గారు జిందాబాద్ అంటారు. శత్రువుడు మిత్రుడు తెలియట్లేదు. కాబట్టి మన ఉద్యమంలో శత్రువుని ఎవరో, శత్రువును మనం ఖచ్చితంగా ఐడెంటిఫై చేయాలి, ఆ శత్రువుకు వ్యతిరేకంగా పోరాటం చేయాలి. అప్పుడు సరే ఆత్మహత్య లేనటువంటివి ఇక్కడైతే తెలంగాణలో స్పష్టంగా నా ఉద్దేశం ప్రకారం పోరాటం ఉపయోగించుకున్నారు. బలమైనటువంటి రాజకీయ నాయకత్వం, రాజకీయ కార్యాచరణ, రాజకీయ ఆవేశము, నిర్దేశన లేకపోవడం వల్ల, దశాదిశ లేకపోవడం వల్ల జరిగింది అనేటువంటిది నిర్వాదమైనటువంటి అంశం. పోతే ఉద్యమ ఫలితాల గురించి, ఉద్యమ నిజానికి ఇంత పెద్ద ఉద్యమం జరుగుతుంది 10 ఏళ్ల నుంచి, మరి ఉద్యమం యొక్క ఫలితాలు ఏం లేవా? మనకు స్పష్టంగా కనిపించకపోవచ్చు, కానీ ఫలితాలు ఉన్నాయి. భాస్కర్ చెప్పారు, బాలలక్ష్మి గారు స్పష్టంగా చెప్పారు, ఎంత చైతన్యం ప్రవహిస్తుంది విద్యార్థుల్లోనూ యువకుల్లోనూ. నేను మొన్న అయితే
ఇంకొక విషయం కూడా చెప్తాను, మనకు తెలంగాణ కావాలంటున్నాం. ఎలాంటి తెలంగాణ కావాలి అనేటువంటి దగ్గర కూడా మనకు స్పష్టత లేదు. మేము ప్రజాస్వామ్య హక్కుల సంఘం డెమోక్రటిక్ ఫోరం అని చెప్పేసి ఒక సంస్థ తరఫు నుంచి మొన్న కడతాలు వెళ్ళాను. కడతాలు ఒక మౌలి ఒక బాబా, ఆయన యొక్క కామ విలాపాలన్నీ కూడా ఆయన అవన్నీ కూడా మీరు టీవీ 9 ద్వారా మందరు చూశారు ఎట్లా ఉందో. అక్కడికి కేవలం జస్ట్ 1-2 మంత్స్ బ్యాక్ జరిగినటువంటిది. గుంతకల్ రవి అనేటువంటి ఒక అతను గుంతకల్ నుంచి వచ్చాడు, ఆయన పేరే గుంతకల్ రవి అని పెట్టేశారు అక్కడ స్థానికులు. ఇంకో ఆయన విశాఖపట్నం ప్రసాద్, ఇంకో ఆయన గుంటూరు నుంచి ఇంకోతను వచ్చాడు. 5,000 ఎకరాల భూమి ఒక చోట, 7,000 ఎకరాల భూమి ఇంకో చోట, 3,000 ఎకరాల భూమి ఒక చోట, అసైన్డ్ ల్యాండ్ ల్యాండ్స్ ఫారెస్ట్ ల్యాండ్స్ ఇవన్నీ కూడా ఆక్రమించుకొని, అంటే వాళ్ళకు రైతులకు అక్కడ సాగు చేసుకున్న రైతులకు పదవు పరకు ఇచ్చారు. ఎందుకో మాకు పోలేపల్లి దగ్గర 18,000 రూపాయలు ఒక్కొక్క రైతుకి ఇచ్చి అరబిందో ఫ్యాక్టరీకి 30 లక్షలకు అమ్ముకుంది ప్రభుత్వం ఒక్కొక్క ఎకరాన్ని. అయితే ఇట్లా వనరులన్నీ కూడా ధారావృతం చేసేస్తున్నారు. నిన్న ఇది మాకు మద్దూరు దగ్గర మా విద్య కొంతమంది ఉస్మాన్ యూనివర్సిటీ విద్యార్థులు, మద్దూరు పిల్లలు ఉస్మాన్ చదువుతున్నారు వాళ్ళు, అంటే అక్కడ చెప్పాను ఆత్మహత్యలు కాకుండా ఒక పోరాట రూపం ఇట్లా మీరు తీసుకున్నారని చెప్పేసి. పరీక్షలను అయిపోయిన తర్వాత వాళ్ళు పాదయాత్ర మద్దూరు టు కోసుకి అని స్టార్ట్ చేశారు. వాళ్ళు ఏమిటంటే మాకు నీళ్లు కావాలి, మాకు వలస లాగిపోవాలి, మాకు వనరులతో కూడా తెలంగాణ కావాలి అనేటువంటి నినాదంతో పాదయాత్ర ప్రారంభం చేశారు. రేపు ఆ పాదయాత్ర రేపు ముగింపుకు వస్తుంది. అంటే వనరులతో కూడిన తెలంగాణ కావాలి అనేటువంటి నినాదంతో ప్రజల మధ్యకు వెళితే తప్పనిసరిగా నిరాశలు నిస్పృహలు ఇవన్నీ ఉండవు. అయితే ఉద్యమ విషయాల గురించి ప్రస్తావన చేస్తున్నప్పుడు మేము కలువుగుర్తి ఎత్తిపోతల పక్కన అది నిజానికి తెలంగాణ ఉద్యమ ప్రభావం వల్లనే వచ్చింది అని నిర్ధారణగా చెప్పగలను. అంతకుముందు అందరూ చిన్నారెడ్డి అనేటువంటి అప్పటి మాజీ మంత్రి ఉదాహరణ అనుకున్న వాళ్ళే ఏదో పేరుతో తెలంగాణ ఉద్యమ ప్రభావం ఎత్తి ఉంది కాబట్టి మాకు కలువుగుర్తి ఎత్తిపోతల పక్కన వచ్చింది. అక్కడ మొన్న వెళితే ఒక లంబడి తంట దగ్గర పిల్లల్లో ఎంత చైతన్యము ఎంత ఉత్సాహము వాళ్ళతో మాట్లాడుతూ ఉంటే, నీళ్ళు వస్తే అంటే వనరులు మన నీళ్ళు మనకుంటే ఎంత ప్రజల్లో సాంఘికంగా ఆర్థికంగా మార్పు వస్తుంది అనేటువంటిది ప్రత్యక్షంగా కలుగుతూ ఎత్తిపోతల వరకు అక్కడ చూడవచ్చు. అక్కడ ఎంక్వైరీ చేస్తే మా జిల్లా ఎట్లా అంటే పాలమూరు జిల్లా 30 లక్షల జనాభా ఉంటే అందులో 15 లక్షల వలసలు పోతారు పాలమూరు లేబర్ పేరు మీద. ఆ కలువగుర్తి ఎత్తిపోతల పథకం ఎక్కడైతే ప్రవహిస్తూ ఉందో, ఎక్కడైతే సెట్ అయిందో అక్కడ ఈ 6 మంత్స్ నుంచి ఒక్క వలస కూడా లేదు, వలస తగ్గిపోయింది. కాబట్టి వనరులతో కూడినటువంటి తెలంగాణ కావాలి మనకు అనేటువంటి ఒక ఉద్యమ రూపంతో మనం వృద్ధిలోకి వెళ్ళాలి. పోతే ఈ చర్చ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి వేద కుమార్ గారికి మిగతా అందరికి కూడా ప్రత్యేకమైనటువంటి అభ్యంతరం తెలియపరుస్తున్నాను. నేను నిజానికి చాలాసార్లు ఈ చర్చా కార్యక్రమాల్లో పార్టిసిపేట్ అయ్యాను, అయితే మీలో ఒకటిగా అక్కడ కూర్చొని 2 సందర్భాల్లో మాత్రం నన్ను వేదిక ఇటువైపు నుంచి మాట్లాడే అవకాశం కల్పించారు వేద కుమార్ గారు. ఆ 2 కూడా ప్రత్యేక సందర్భాలే, ఆ 2 కూడా సినిమా సందర్భాలే. గమ్మత్ ఏంటంటే ఫస్ట్ ఇంకెన్నాళ్ళు అనేటువంటి సినిమా ప్రదర్శించినప్పుడు అప్పుడు కూడా నన్ను వేదిక నుంచి ఇక్కడి నుంచి మాట్లాడేవాడు. ఎప్పుడు నేను అందరూ ఒకసారి మాట్లాడిన తర్వాత అక్కడి నుంచి వచ్చి ఒక 2-3 నిమిషాలు చర్చలో పాల్గొనేటువంటి వాడిని. కానీ ఆ రోజు ఇంకెన్నాళ్ళ సినిమా చూసిన తర్వాత ఇక్కడి నుంచి పడుకున్నాడు. అది ప్రత్యేక సందర్భం ఏంటంటే అది చర్చ కార్యక్రమం ప్రారంభించి 1 సంవత్సరం అయింది అప్పటికి, సరిగ్గా 1 ఇయర్ అయిపోయింది 52వ వారం అనుకుంటాను. అప్పుడు అది ఒక ప్రత్యేక సందర్భంగా నాకు గుర్తుంది. తర్వాత ఈ సందర్భం ఎట్లాంటిదంటే ఇది కూడా సినిమా సందర్భమే. తర్వాత ఇంకో 2వది ప్రత్యేకమైనటువంటి గుర్తింపు కూడా ఈ సమావేశం ఉంది. అదేంటంటే ఒక ఇద్దరు భారతదేశాన్ని వాటి పరిస్థితులను సంపూర్ణమైనటువంటి అవగాహన చేసుకొని పరిశోధించి అధ్యయనం చేసి
సమస్యలకు తమ తమ ఇష్టగా కొంత పరిష్కారాలు చెప్పినటువంటి ఇద్దరు మహనీయుల వర్తుడలు ఈ వారంలో వచ్చినాయి. ఒకరు మనం మామూలుగా కరమ్చంద్ గాంధీని మహాత్మా అంటాం. ఆయనే పూలేరు జ్యోతిరావు పూలేరు ఇది రియల్ మహాత్మా అన్నారు. ఆ మహాత్మా జ్యోతిరావు పూలే బర్త్డే మన లెవెంత్నాడు. తర్వాత నిజానికి మన దేశం ఐదు వేల బుద్ధుడు గౌతమ బుద్ధుడు సరికొత్త పంథాలో ఒక న్యూ థింకింగ్ న్యూ వేలో ఆలోచించినటువంటి మొట్టమొదటి గొప్ప ప్రవక్త బుద్ధుడు. ఆయన దారిలోనే భారతదేశము సమాజము వ్యక్తులు ఎదుర్కొంటున్న ప్రతి సమస్యను కూడా ఆలోచించినటువంటి వాడు అంబేద్కర్. అయితే ఆ అంబేద్కర్ బర్త్డే రేపుంది. అన్నిటినీ సరైనటువంటి అధ్యయనం చేశారు. మరి ఆయన కమ్యూనిజాన్ని మార్క్సిజాన్ని మాత్రం ఇష్టపడలేదు. ఒకవేళ కమ్యూనిజాన్ని మార్క్సిజాన్ని ఆయన ఆవగింపు చేసుకొని ఆ దృక్పథంలో నుంచి భారతదేశ ఎదుర్కొన్న సమస్యలకు పరిష్కార మార్గాన్ని కనుక్కుంటే ఏం జరిగిందేదో నేనైతే ఊహించలేను, కానీ అట్లా జరిగింటే బాగుంటుంది మాత్రం నాకు అనిపిస్తుంది.